నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటిం రెడ్డి వ్యవహారం ఇంకా పూర్తిగా సర్దుమనగక ముందే అధికార వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి రూరల్ ఇన్ఛార్జిగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి అధిష్టానం బాధ్యతలు అప్పగించిన రెండు రోజులకే ఆయనకు ఊహించని రీతిలో వైసీపీ నేతలు కార్యకర్తలు షాక్ ఇచ్చారు మొట్టమొదటి ర్యాలీ కావడం అందులోనూ స్వాగత ర్యాలీ కావడంతో ఇలా జరిగిందేంటి అని అటు అధిష్టానం ఇటు జిల్లా నాయకత్వం ఆలోచనలో పడిందట ఇంతకీ ఏం జరిగింది రెండు రోజులకే వర్గ విభేదాలు ఎందుకొచ్చాయి అనే విషయాలు ఇప్పుడు సింహపురి పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి వైసీపీ అధిష్టానంపై ఎమ్మెల్యే కోటం రెడ్డి అసమ్మతి గళం వినిపించడం వెనువెంటనే ఆయన్ను హైకమాండ్ పిలిపించి క్లాస్ తీసుకున్న ప్రయోజనం లేకపోవడంతో చివరికి పార్టీని వీడడంతో ఆ ఎపిసోడ్ కి అక్కడితో ఫుల్ స్టాప్ పడింది ఆ తర్వాత రూరల్ కు గా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని అధిష్టానం నియమించింది అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచే ఆదాల పోటీ చేస్తారని కూడా వైసీపీ నుంచి ఫుల్ క్లారిటీ వచ్చేసింది వాస్తవానికి ఇన్ఛార్జ్ రేసులో ఆయన పేరు అస్సలు లేదు కానీ సడన్ గా ఎందుకొచ్చిందో అధిష్టానానికి ఈ ఐడియా ఎవరిచ్చారో తెలియక కోటం రెడ్డి తర్వాత ఆ సీటు ఆశించిన నేతలు ఆలోచనలో పడ్డారు ఆదాలకు రూరల్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాక ఫస్ట్ టైం నియోజకవర్గానికి విచ్చేశారు ఆయనకు గ్రాండ్ వెల్కమ్ పలకాలని అభిమానులు అనుచరులు కార్యకర్తలు ఎన్నెన్నో అనుకున్నారు అయితే సీన్ మొత్తం రివర్స్ అయింది ఆదాల రానే వచ్చారు కానీ స్వాగత ర్యాలీలో విభేదాలు బయటపడ్డాయి ర్యాలీలో ఆదాలకు సంబంధించిన వారు మాత్రమే పాల్గొన్నారు కానీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు నెల్లూరు సిటీకి చెందిన వైసీపీ శ్రేణులు పాల్గొనలేదు దీంతో బాధ్యతలు అప్పగించాక ఫస్ట్ టైం వస్తే ఇలా జరిగిందేంటి అని ఆదాల ప్రభాకర్ ఆలోచనలో పడ్డారట మరోవైపు ఈ వ్యవహారం హైకమాండ్కు చేరడంతో అసలేం జరిగిందని ఆరా తీసిందని కూడా టాక్ నడుస్తోంది చాలా రోజులుగా అనిల్ కుమార్ కు ఆయన బాబాయ్ రూప్ కుమార్ కు మధ్య గొడవలు నడుస్తున్నాయి ఇప్పుడు ఈ ర్యాలీలో కూడా అనిల్ అనుచరులు పాల్గొంటే రూప్ కుమార్ వర్గం పాల్గొనకూడదని రూప్ వర్గం వెళితే అనిల్ అనుచరులు వెళ్లకూడదని అనుకున్నారట ఈ ఇద్దరి మధ్య విభేదాలతో ఆదాలకు హ్యాండిచ్చారట మరోవైపు అనిల్ కుమార్ కు జిల్లాలోని ఎమ్మెల్యేలు మంత్రికి కూడా అస్సలు పడట్లేదని ఇప్పుడు ఆదాల విషయంలోనూ ఇదే జరుగుతోందనే టాక్ కూడా నడుస్తోంది రూరల్లో ఆదాల చాలా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు ఇక వీటన్నిటికీ తోడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లతో ఆదాల ప్రత్యేకంగా సమావేశమయ్యారు మొత్తం ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు ఉండగా పద్దెనిమిది మంది మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు మిగిలిన ఎనిమిది మంది డుమ్మా కొట్టారు హాజరైన పద్దెనిమిది మందికి ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీలు ఇచ్చారు దీంతో రాబోయే ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యేగా ఆదాలను గెలిపించుకుంటామని అంటున్నారు కార్పొరేటర్లు ఇప్పటికే నెల్లూరు మేయర్ శ్రవంతి తాను కోటంరెడ్డి వెంట నడుస్తానని ప్రకటించారు ఇప్పుడు మరో ఎనిమిది మంది గైహాజరు కావడంతో రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు మొత్తానికి చూస్తే ఆదాలకు మొదట్లోనే నేతలు కార్యకర్తలు ఇలా షాకులిస్తుంటే రేపొద్దున్న ఎన్నికల్లో పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో పైనున్న పెరుమాళ్లకే తెలియాలి మరి